हाय फ्रेंड्स अंदर की गुड ईवनिंग वीडियो वे ना चैनल की संबंध लेने वीडियो अंडी एंदुकंटे नेनु वेरे वाल गुरिंची एप्पुडू ना चैनल मात्लाडलेदु अलागे वेरे वाल विषयालो तरल दूर्चाल्सिन अवसरं कूडा नाकु लेदु काकपोते वीडियो एंदुकु पेडुतुन्नानंटे मीकु अंदरिकी तेलिसे उंटुंदि कदा वेंकी स्वाति यूट्यूब चैनल वाळ्ळनि इंस्पिरेशन गा तीसुकोनि नेनैते यूट्यूब चैनल स्टार्ट चेसानु पापं वाळ्ळे इप्पुडु चाला बाधलो उन्नारु ना नेनु इला वीडियो पेट्टडं वल्ल ना वल्ल अयिना कोंतमंदिकि वीडियो अंदुतुंदि शेर चेस्ते वाळ्ळकि ना वंतैना कोंचें सहायं अंदुतुन्न आशतो ई वीडियो अयिते अप्लोड चेस्तुन्नानु స్వాతి సిస్టర్ గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది తను వికలాంగురాలు తను టిక్టాక్ స్టార్ కూడా చాలా ఫేమస్ అయ్యింది తను ఇప్పుడు చాలా బాధలో ఉంది సో ఇప్పుడు వాళ్ళు మనకు కాళ్ళు చేతులు ఉన్న మనమే అసలు ఏం పని చేయలేకపోతున్నాము అలాంటిది హ్యాండిక్యాప్డ్ అయినా కూడా తను తన తెలివితేటలతో ఏదో తన పాటికి తను 10 రూపాయలు సంపాదించుకుంటుంది మన వల్ల అయితే వేరే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోకూడదు అది కూడా ఇలాంటి వికలాంగుల దగ్గర అస్సలు మనం ఇలాంటి తప్పులు చేయకూడదండి మీకు అందరికీ ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది ఆ వెంకీ స్వాతి ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నాను మీకు ఇల్లు శాంక్షన్ అయ్యింది మీకు లోన్ ఇస్తున్నామనేసి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు లాక్కొని వాళ్ళని అయితే టోటల్గా మోసం చేసేశారండి ఇప్పుడు స్వాతి సిస్టర్ చెప్పే మాటలు వింటే ఏ మనిషికైనా అసలు కంట్లో నీళ్లు రాకుండా ఉండలేరండి తను అంతగా బాధపడుతుంది మేము చావడానికి రెడీగా ఉన్నాము మాకు ఇంకా బతకాలని ఆశ లేదు అనే స్థితిలో మాట్లాడుతున్నారు సో ఒక్కసారి ఆలోచించండి అన్నీ బాగున్న వాళ్ళమే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం అలాంటిది వాళ్ళు వికలాంగులు ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి అలాంటి వాళ్ళకైనా మోసం చేయాల్సింది వాళ్ళకున్న ఆస్తి పొలం అన్నీ అమ్మేసి 30 లక్షలు చేతులారా వాళ్ళకి ఇచ్చారండి అతను సీఎం పిఏ పర్సనల్ పిఏ అని చెప్పడంతో అతనికి ఇచ్చేశారంట సో తను 30 లక్షలు డూప్లికేట్స్ నోట్స్ పెట్టిన బ్యాగ్ వీళ్ళకి ఇచ్చి రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్ చేపించుకుందాము మీకు ఇల్లు వస్తుంది అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించడంతో వాళ్ళు నమ్మి అయితే 30 లక్షలు చేతులారా పోగొట్టుకున్నారండి ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు పెట్టానంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ షేర్ చేశారంటే ఈ విషయం కేసీఆర్ గారి దగ్గరకు చేరితే వాళ్ళైనా కొంచెం వాళ్ళకి సహాయం చేస్తారని చిన్న ఆశ అంతే ఇంకేం లేదు వాళ్ళు ఎలాగో మోసపోయారు ఇంకా ఆ వ్యక్తి ఎవరో తనని ఎలా పట్టుకోవాలో అది అంతా సీఎం కేసీఆర్ గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళిందంటే చాలా ఈజీ అవుతుంది సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే స్వాతి సిస్టర్ మీరేం బాధపడకండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బు అది మీ దగ్గర నుంచి ఆ డబ్బు ఎక్కడికి పోదు మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ వంతు మీ సాయంగా ఒక్క షేర్ చేసి స్వాతి సిస్టర్కి న్యాయం జరిగేలా అందరూ సపోర్ట్ చేయండి సో అంతే ఈ వీడియో అయితే నేను చెప్పదలుచుకున్న విషయం అయితే అంతే ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్ మీకు తప్పకుండా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను